నీ తప్పులను బయట పెట్టుతుంది, నీ మనసులో ఉన్న తప్పులు బయట పెట్టే గ్రంథం ఏదైనా ఉందంటే యూనివర్సల్లో ఏకైక గ్రంథం ఒక బైబిలేనండి. మిగతా ఏ పుస్తకానికి అంత క్రెడిట్ లేదు. ఒక పుస్తకాన్ని చదివిన తర్వాత మరలా చదవాలంటే నీకు బోర్ కొడుతుంది, కానీ బైబిల్ చదివిన తర్వాత మరలా చదివితే ఇంకా చదవాలనిపించే గ్రంథం ఏదైనా ఉందంటే ఒక బైబిలేనండి. కానీ ఇందులో రాయబడిన మాటలు ఎవరు రాశారు? దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలంగా పలికారన్నప్పుడు, దేవుడు రాయించినప్పుడు ఈ వాక్యం ఎందుకు రాయించామని దేవుని ప్రశ్నించే హక్కు అర్హత మనిషికుందా? లేదే. వాక్యాన్ని తప్పు పట్టుకోవాలని కూడా ఆశీర్వాదం అండి. వాక్యం తప్పు పట్టుకునే అర్హత ఏ మనిషికి లేదు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు తప్ప వాక్యాలు ఎప్పుడు తప్పులు ఉండవు. అంటే అందుకే బంట్రోతులను ఎవరు పంపించారు? ప్రధాని యాజకులు పంపించారు. ఎందుకు పంపించారు? యేసుని పట్టుకుంటారని పంపించారు. కానీ వెళ్ళారు, కానీ వట్టి చేతులతో తిరిగి వచ్చేసారట. మీరు ఎందుకు తీసుకురాలేదని అడిగారట. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని. అంటే అంతకుముందు ఇలాంటి ప్రసంగాలు వినలేదు వీళ్ళు. ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎన్నడును ఎవడును మాట్లాడలేదు అంటే ఇప్పుడు ఈయన ప్రసంగానికి వీళ్ళు బుర్రలోం చేశారండి. ఎవరి ముందు? యేసుక్రీస్తు ముందు. ఎందుకు వచ్చారు? ఎందుకే అరెస్ట్ చేయడానికి వచ్చారు. అరెస్ట్ చేయడానికి వచ్చిన ఈ బంట్రోతులు యేసు ప్రసంగం విన్న తర్వాత అరెస్ట్ అయిపోయారు. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతీరా? యేసు మాట్లాడితే ఎవడైనా సాష్టాంగ పడవలసిందే. ఎందుకంటే అంత చక్కగా మాట్లాడగలిగిన కెపాసిటీ ఒక యేసుకే సాధ్యం. అంటే భూమి మీద సర్వలోక గురువు ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే ఒకడే, యేసుక్రీస్తే. ఈరోజు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుడు ఎవరంటే యేసుక్రీస్తే. ఆయన పాఠం చెప్పడం చూస్తే ఎంతటి వాడైనా మారిపోవలసిందే. ఈరోజు నువ్వు కూడా ఒక మంచి బోధకుడు కావాలంటే, నువ్వు కూడా మంచి విశ్వాసిగా ఎదగాలంటే ఖచ్చితంగా మన రోల్ మోడల్గా మన యేసును ఆదర్శంగా ఆయన ప్రసంగాలు ఎలా ప్రసంగించాడని ఆ నాలుగు సువార్తలు పదే పదే చదువుతూ ఉండాలి అండి. అందుకేనండి బైబిలే నిజమైన దైవ గ్రంథం.